ఏంట్రా సిగరెట్ కలుస్తున్నావు, నిన్ను కాల్చుకుంటున్నావా, పోతావరా. ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ క్రాప్, నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా. తప్పదురా చెల్లి కోసం. తప్పు చేద్దావురా చెల్లి కోసం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఏంట్రా ఇది? వాట్ ద హెల్ ఇస్ దిస్? యుఎస్ నుంచి నీ బావ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా? ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా? ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా? ఈ అర్మాని సూట్ వాడికి ఇస్తే చచ్చే దాకా అల్మారాలో పెట్టుకుంటాడు వాడు. ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టాక్ కొనిచ్చినా బాగుంది అనుకుంటాడు. ఆ పేపర్ బాయ్ అనే సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు. పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగిందిరా అది. ఎట్లారా వాడికి ఇచ్చి చేసేది? నీకంటే ముందు పుట్టాను రా. బాధ కోపం ఆ కసి నీకంటే నాకే ఎక్కువ. వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు, నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, గట్టిగా చేద్దాం. మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా. కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు. అవునమ్మా, ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచి నీళ్లు పోసినా పెరుగుతాయి. పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా. పైసలు ఆదా చేయటువంటి మీ ఆంటీ తర్వాతనమ్మా. తప్పే ఉందిలే అంకుల్, బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు, పైగా హెల్దీ కూడా. అయ్యో, ఆ అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. అయ్యో పర్లేదు ఆంటీ, కూర్చోమ్మా. నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రేపు పెళ్ళే రోజు ఇద్దుగా లేవే, తనతో కొంచెం మాట్లాడి. రేపటి నుంచి పేపర్ రైడ్ మానేద్దాం అనుకుంటాను. ఎందుకు? మీ పేరెంట్స్ నా ప్రేమనాథం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు. అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అవమానించలేదు. మంచిదిరా, మాకు రాని ఆలోచన నీకు వచ్చింది. ఇంకో చిన్న రిక్వెస్ట్, నీకిష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని. అవునమ్మా, ఆ వల్ల మీ ఊళ్ళో ఎవరు అల్దించుకోవద్దు. అలాగే అంకుల్, నాన్నతో మాట్లాడతాను. పేపర్ బాయ్ అంటగా మనోళ్ళేనా? ఆ రంగు చూస్తే తెలియట్లే ఇల్లు ఆళ్ళే. వాళ్ళే అంటే అంత ఇవ్వులే ఫీఫోండి. ఫేఫర్ బాయ్ అంట ఫేఫర్ బాయ్. కుడుకలు పెట్టి పిలిచి నా మేములను సఫరా గుసక చెవులు కొరుక్కుంటాడు. గుసగు సగ సగ అయ్యా, అందరూ వచ్చేసినట్టేనా, మొదలు పెట్టమంటారా? ఒక రెండు నిమిషాలు ఆగండి, మా బావగారు రావాలి. చూసుకొని నడవండిరా, పక్కన తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా. అగో మాటల్లోనే వచ్చేసిండు. సారీ సారీ, లేట్ అయింది, క్షమించాలి. కూర్చోరా కూర్చోరా కూర్చోరా. అమ్మా నమస్కారం. కంగ్రాట్స్ అమ్మా. బావగారు అల్లుడు గారేనా? అవును బావా. చక్కగా ఉన్నాడు. అమ్మా క్షమించాలి, ఆలస్యమైంది. పంతులు గారు కానివ్వండి. గద్వాన్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి, మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం 4వ తారీఖు రాత్రి 12:01 పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడం అయినది. ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోండి.
కాస్త నవ్వండిరా. శుభకార్యానికి వచ్చారా? చావింటికి వచ్చారా? బావా, తప్పు వాళ్ళది కాదు, నీది. కూతురికి ఎంగేజ్మెంట్ అని చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు. ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు? ఎలాంటి సంబంధాలు తెచ్చాను? ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను? నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు. పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా? ఒక పేపర్ బాయ్ని ఇంటర్నుడిగా తెచ్చుకోబోతున్నావు. రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ పేపర్ అంటూ పేపర్లు అమ్ముకోవాలి. అమ్ముకుంటుందా నీ కూతురు? అమ్మాయి ఇష్టపడిందిరా? డాడీ, నాకు బావిలో కూడా ఇష్టం అంటుంది అమ్మాయి. తోసేసావా బావిలోకి? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? బంగారాన్ని ఎనపెట్టులో పెట్టినా బంగారం బంగారమే. ఎనపెట్టి ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనభై గొలుసు మెళ్ళ వేసుకుంటామా? కుక్క మెళ్ళ వేస్తాం కాదు, మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు. చూస్తూ ఊరుకోమంటారా? మావయ్య మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా. ఇది గద్వాల్ రెడ్డి గారి ఇంట్లో పెళ్లి, ఆలోచించమని చెప్తున్నా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య. మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి, లేదంటే మానేయండి. చాలా నమస్కారం రా బాబు. నీవెందుకురా ఏడుస్తావు? చూడుదరు, ఉన్నది ఒక జీవితం, అది మనకు నచ్చినట్టు బ్రతకాలి. రవి నిన్ను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? సరే రవికి ఫోన్ చేయి, అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి వెళ్దాం. యుఎస్ లో మిస్ అయ్యాం, హ్యాపీ కదా బాబు? బేబీని కూడా తోలుకుపోదాం. బేబీయా? కిల్కిల్ భాష నేర్చుకుంటది. కమాందరు, కమాన్ గెటప్ రెడీ.